ఇవాళ మనం చేయబోయే వంట అండి స్వీట్ అండి చాలా పాతతరం వంట అండి చాలా పాతకాలం నాటి వంట నాకు ఈ మధ్య కాకినాడ పోయినప్పుడు సడన్గా అనుకోకుండా తిన్నాను నేను సడన్ జ్ఞాపకం వచ్చింది చేస్తే బాగుంటుందని కాకినాడలో పెళ్ళికి వెళ్ళాను అప్పుడు చూశానండి వాళ్ళు వడ్డిచ్చారు మా నాన్నమ్మగా చేసేవారు చాలా బాగుండేదండి దాని పేరు చంద్రకాంతలండి చాలా బాగుంటుందండి స్వీటు మీకు చాలా సింపుల్గా అయిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి మనం పెసరపప్పు అండి ఒక 2 గంటలు నానబెట్టుకున్నామండి పావుకిల పెసరపప్పు పావుకిల పెసరపప్పుతో పాటు ఒక 20-25 గ్రాముల బియ్యం అండి కొద్దిగా బియ్యం ఎందుకంటే ఈ బియ్యం వేస్తే దానికి క్రిస్పీనెస్ వస్తుంది కర్ర ఉంటుంది దానికోసం బియ్యం వేసుకున్నాను ఒక 2 గంటలు నానబెట్టాను దీన్ని బరగ్గా మనం గ్రైండ్ చేసుకుందాం పంచదార అండి ఒక పావు తీసుకున్నాం కదండి దగ్గర దగ్గర 1/4 కిలో పంచదార పడుతుంది ఓ 10 ఇలాయచి కొబ్బరి తురుమండి ఒక సగం చిప్ప కొబ్బరి తురుము పడుతుందండి దీన్ని మనం సన్నగా ముక్కలు తరిగి చూపించడం కోసం చేశాను దీన్ని సన్నగా తురుముకోవాలండి లేదా గ్రైండ్ చేసుకుందాం ఒక సగం చిప్ప నెయ్యి నెయ్యి మీకు ఎక్కువ వేసుకోవద్దండి వేయించేటప్పుడు మనం దీన్ని పాకం బట్టి మనం వేస్తాము పాకం కూడా కాదు పంచదారని వేడి నీళ్ళు కరగబెట్టి ఈ ముద్దను వేసినప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలండి నెయ్యి ఎక్కువ వేస్తే మీకు వేయించేటప్పుడు విరిగిపోతుందండి చంద్రకాంత సరే అండి మీకు ఇది ప్రాసెస్ మీకు ఇది గ్రైండ్ చేసుకొని మీకు చూపెడతాను చేసి చూడండి మీరు చాలా బాగుంటుందండి స్వీట్ తక్కువ ఉంటుంది ఇది అమ్మవారి ప్రసాదంగా కూడా పెడతారు ఇది చాలా బాగుంటుంది నేను మీకు చేసి చూపెడతానండి అదండి మనం ఒక 1/4 కిలో పంచదార తీసుకుందాం అనుకున్నా చెప్పా కదా 1/4 కిలో పంచదార ఏం చేసాంటే కొద్దిగా పంచదార తీసుకొని ఇలాచి దాంట్లో వేసేస్తున్నానండి ఇలాచి దాంట్లో వేసుకుంటే నలిగిపోతుంది పంచదార కూడా నలిగిపోతుంది నేను మొత్తం వేయలేదండి పంచదార పంచదార మనం కొద్దిగా నీళ్లు పోసి కరగబెట్టుకోవాలి అంతే ఇది ఇది ఏమవుతుంది ఇలాచి బాగా నలుగుతుందండి దీంట్లో వేసి మనం ఒక గ్రైండర్లో ఒక రౌండ్ తిప్పాం అనుకోండి బర్రం అనేటప్పటికీ బాగా నలుగుతుంది బాగుంటుంది మన ఆఖరిలో వేసుకుందాం పంచదారని ఇలాచి వేసుకుని రైట్ అండి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఒక రౌండ్ పొడి చేసుకొని పంచదార పొడి చేసుకొని వదిలిపెడదాం అలాగే నేను కొబ్బరిని కూడా కోరుకున్నాను గ్రైండ్ చేసుకున్నాను ఇది మనం పెసరపప్పుని బరగ్గా గ్రైండ్ చేద్దాం అనుకున్నాం కదండి ఇప్పుడు ఏం చేసామంటే కొద్దిగా పెసరపప్పు గ్రైండర్ తీసుకొని మూసి ఒక కొద్దిగా గ్రైండ్ చేసుకున్నామండి ఇది ఒక రౌండ్ అయిందండి ఒక రౌండ్ వాయ మనం గ్రైండ్ చేసుకున్నాము సెకండ్ వాయ కూడా వేసుకుందాము అయితే దీంట్లో మీరు ఎక్కువ నీళ్ళు అవి వేయకండి నీళ్ళు వేస్తే చంద్రకాంతలు వేసేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళు అవి తక్కువనే వాడుకుందాము నెయ్యి కూడా తక్కువ వేసుకుందాము ఇది మనం పెసరపప్పు రుబ్బుకున్నాము కొబ్బరిని కోరి పెట్టు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము రెడీగా ఉంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే ఈ ప్రాసెస్కి ఏంటంటే కొద్దిగా నీళ్లు మనం ఫస్ట్ ఏం చేసామంటే మూకుడు నీళ్ళని పెట్టుకుని నీళ్ళని వేడి చేసుకుంటున్నాము నీళ్లు మరుగుతున్న క్రమంలో ఇందాక పంచదార తీసి పెట్టినాం కదా పావు అది వేసేద్దాం అయితే కొంతమంది కొన్ని చోట్ల ఏం చేస్తారంటేనండి ఈ డైరెక్ట్గా పెసరపప్పుని ఒక చెంచా నెయ్యి వేసి వేయించేస్తారు అప్పుడు ఏమవుతుంది అది అడుగు పట్టుకుంటుందండి అడుగంటుతుంది దానికంటే ఇది బెస్ట్ ఇది సమానంగా పాకం పెసరపప్పుకి పట్టుకుంటుంది అడుగంటే అవకాశం తక్కువ ఉంటుంది ఖచ్చితంగా అడుగంటుకుంటుందండి ఇది అడుగు పట్టుకోకుండా మనం చేయాలి తిప్పుకుంటూ ఉండాలి గట్టి పడుతుంటున్నప్పుడు సక్రమంలో ఇప్పుడు మనం పెసరపప్పుని 1 నిమిషం ఇది కరిగిపోతుంది కరెక్ట్గానే మనం పెసరపప్పు వేసుకుందాం ఇది పాతతరం వంట అండి ఇది చాలా పాతతరం ఉంది మా నాన్నమ్మగారు చేసేవారు అయితే కాకినాడకి పెళ్ళికి వెళ్తే వాళ్ళు వేశారు పెళ్ళిలో ఇంకా సంగీత రోజు సంగీతాన్ని అక్కడ పెట్టారు వాళ్ళు సంగీతంలో చేసి పెట్టారు ఇది అయితే A to Z అని స్వీట్ ఉంటాయండి అది
అంటే ఏ టు జెడ్ వచ్చే స్వీట్లు అన్నీ చేసి పెట్టారు. ఒకరు ఒక పూట ఇది ఈ చంద్రకాంతలు చేశారు సీ తోటి వచ్చేది. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, మనం చేస్తే బాగుంటుంది కదా అన్న ఐడియా. సరే ఇప్పుడు మనం పంజార్ ఆల్మోస్ట్ అలా కరిగిపోయింది, మొత్తం కరిగిన తర్వాత పెసరపప్పు వేసేసుకుందాం. ఇది మనకి పంజార కరిగిపోయింది, పంజార పాకంగా రావద్దు, పాకంగా వచ్చిందంటే గట్టి పడుతుంది, కరిగిపోతే సరిపోతుంది. దాంట్లో మనం పెసరపప్పు వేసుకొని దగ్గర పడేటప్పుడు ఇవి కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడేస్తుంది అన్న దాని అప్పుడు టైంలో మనం ఇందాక పంచదారను ఇలాచి రుబ్బి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టున్నాం కదా, అది వేసేద్దాం. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుందాం, అడుగంటకుండా మీరు కలుపుకుంటూ ఉండాలి. ఇది కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, కొబ్బరి వేసేసుకుందాం. కొబ్బరి కోరి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసింది, అది వేసేద్దాం. వేసి కలుపుకుంటూ కూర్చుందాం. ఇక దగ్గర దగ్గర సగం చిప్ప పడ్డది వేసాను. పంటి కింద కోసం చాలా బాగుంటుంది ఇది. కొబ్బరి మనం చేసుకుని తింటుంటే పంటి కిందకు వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అది. అయితే ఈ లోపల ఏం చేద్దామంటే, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ ఒకటి కొట్టండి. రైట్, ఆ లోపల ఏం చేద్దామంటే, ఒక ప్లేట్ తీసుకుని దానికి గ్రీసింగ్ చేసుకుందాం. ఈ ఎందుకంటే దీన్ని మనం ఆ ప్లేట్లో చల్లారేంత మటుకు ఉంచుకోవాలి. దానికి ఏం చేద్దామంటే, ఒక ప్లేట్ని తీసుకొని ఒక చుక్క నెయ్యి వేసి, నెయ్యి కానీ నూనె కానీ మొత్తం రాసి పెట్టుకుందాము. పెట్టుకొని ఇది అయిన తర్వాత ఈ వేడి వేడి దాంట్లో వేసి అది న్యాచురల్గా చల్లబడాలి. ఇది చల్లబడిన తర్వాత కట్ చేసుకోవాలి, ఏం చేయాలన్నా చూపెడతా. ఇదండి గట్టి పడుతుంది, ఇంకొద్దిగా ఒక్క నిమిషంలో అయిపోతుంది. అయితే దీనికి రుచి మటుకు కొబ్బరి ఇలాచీ అండి, వేరొక్కలు వేసాం కదా అదే రుచి అంటే బాగుంటుందండి. ఇలాచీ కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, కొద్దిగా ఒక రెండు ఎక్కువ వేసుకోండి. మామూలు పాయసన్న వాటిలో వేసేదానికంటే ఒకటి రెండు ఎక్కువ వేసుకోండి. కొబ్బరి ఒక రచిప్ప పడుతుందండి, రుచి మటుకు అమోఘంగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలంటే షుగర్ పేషెంట్ కూడా తింటారండి. ఒకటి తిన్నారంటే తినద్దు అనుకునే వాళ్ళు కూడా తింటారు, డాక్టర్లు తినద్దు అని చెప్పిన వాళ్ళు కూడా తినంత రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి పళ్ళెన్న వేసే ముందర మళ్ళీ ఇంకోసారి మీకు చూపెడతాం. చూస్తున్నారు కదా ఇది గట్టి పడిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో మనం దింపేసుకుందాము. ఇందాక మనకి గరిటె జారుడుగా ఉంది, అది మొత్తం పాకం పాకంగా ఇప్పుడు చూసారు కదా గట్టిగా పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీన్ని మనం తీసుకొని పళ్ళెల్లో నూనె రాసి పెట్టుకున్నాం కదండి, నెయ్యి కానీ నూనె కానీ నేను నెయ్యి రాసి పెట్టాను. ఆ పళ్ళెల్లో మనం వేసుకొని ఒక అర ఇంచు మందంతో దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకుని మిగతా కార్యక్రమం చేద్దాం. ఇది మనము ముందర నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లో దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. అరేంజ్ మందం ఉండేటట్టుగా చూసుకుందాం, ఎందుకంటే వేగడం లావుగా ఉంటే వేగడం కష్టమవుతుంది. సమానంగా స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత చల్లారనిద్దాము. ఎక్కువసేపు టైం తీసుకోదు, రెండు మూడు నిమిషాలు చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత టేక్ చేసి మన కట్ చేసుకోవడము, కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడం. రైట్, ఇది స్ప్రెడ్ అయింది. తర్వాత ఈక్వల్గా కట్ చేసుకుందాం. ఇది పిండి మనకి ఆరిపోయింది, ఇప్పుడు కట్ చేసుకుందాము. రకరకాల షేప్లో చేసుకోవచ్చు చెప్పే కదండి, ఇది మనం స్క్వేర్గా చేసుకుందాము. ఇది చేసుకొని అంచులు కట్ చేసుకుని ఇంకా నీట్గా వస్తుందండి. అంచులు తీసేస్తే ఇంకా నీట్గా వస్తుంది. దీన్ని తీసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవడం. మీకు వేయించి చూపెడతాను, మీకు ఇప్పుడే చూపెడతాను రెండు నిమిషాల్లో. నూనె కాగింది, సన్నటి సగం మీద వేయించుకుందాం. ఎర్రబడతాయి అది, గోధుమ బన్నం దగ్గర రాగానే తీసేసుకోవడం.
చాలా బాగుంటుందండి. చేయండి, రకరకాల షేపుల్లో చేసుకోవచ్చు. ఇది మొదటిసారి చేస్తున్నాను నేను కూడా. సన్నర్సెగ మీద కాలనేయండి, వేగనీయండి. వేగిన తర్వాత మీకు మళ్ళీ చూపెడతా. ఇదండి ఒక పాతతరం నాటి స్వీటు తయారు చేసిన విధానము. తయారైన తర్వాత ఉండేవి చంద్రకాంతలు. ట్రై చేయండి ఎలా ఉందో, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి.